డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్కడ ఇక్కడ అని లేదు, అన్ని చోట్ల వీడని వర్షం. ఎక్కడ చూసినా అదే పరిస్థితి. ఆల్మోస్ట్ వారం అవుతుంది ఎండను చూసి. తెలంగాణను ముసుర్లు వీడట్లేదు. ఏ జిల్లాలో చూసినా ఏరులై పారుతున్న వరద నీరే దర్శనమిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నాయి. వర్షాలు తగ్గకపోవడంతో విద్యా సంస్థలకు మరో 3 రోజులు సెలవులు పొడిగించింది ప్రభుత్వం. భారీ వర్షాలపై సమీక్ష చేసిన సీఎం కేసీఆర్ అలర్ట్గా ఉండాలని అధికారులను ఆదేశించారు. కాగా రాష్ట్రంలో శుక్రవారం శనివారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ఉత్తర ఒడిశా తీర పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంపు తిరిగి ఉందన్నారు. రాష్ట్రంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా మరీ ముఖ్యంగా కొన్ని జిల్లాలోని ప్రజలకు మరికొద్ది గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరంభీం, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, యాదగిరి, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హైదరాబాద్ జిల్లాలో మరికొద్ది గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. భారీ వేగంతో గాలులు కూడా వీస్తాయని తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు.